हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब मच। పరమేశ్వరుడు రూపం ఉన్నది, కళ్యాణ గుళ్ళలకు గుర్తు వచ్చిన వేళ, దంగాలు దంగాలు లేదు నా తమ్ముడు కూడా ఉన్నాడు వారి పాట పాడింది
పాడవాడి పాడవరు నా చెల్లె పాడవాడతానికి రాసి దుఃఖాలు నాకు మాత్రమే వచ్చినాయి. వారి నా కళ్యాణ జనం అంతా వెళ్లిపోవంగా నా చెల్లెని మాత్రం పోపోతాను. పోపోతా అంటే చెల్లెని సంకనెత్తుకొని మాత్రమైన బలగాన కలిపే సమయం వచ్చింది. ఇక పోదు వచ్చిన ఆటో ఊరిగా బలగాన కలుపుదు. పితరాన్ని నెలక మారా సముద్రమ్మ నా మిడుగు వెత్తిందో ఎత్తుకొని వచ్చే సైమానికి మారా సముద్రమ్మ చేస్తా మెలక పెట్టిందంటే సరే నా చెల్లో చెల్లెం అంటాను, తమ్ముడో తమ్ముడం అంటాను, నా దాయి దగ్గర వాళ్ళు, నా బలయము, నా వంశపాలి వాళ్ళు, నా ఉల్లమల ధీరులు దైవమా అటమని నా పాలివాడు, నా చిన్నాయన బిడ్డో, నా పెదనాయన బిడ్డో అని మాత్రం అంటాను. మరి బాలలు కన్నా తల్లిదండ్రులు ఏ విధంగా వచ్చిరి, అన్నములేక వచ్చిరా, ధాన్యము లేక వచ్చిరా, కట్టుకుంటానికి వస్త్రము లేక వచ్చిరా, పెట్టుకుంటానికి సొమ్ము లేకుండా వచ్చిరా, రాఘవ భూమి లేక వచ్చిరా, జాగలేక వచ్చిరా, మరి ఏ పనికి వచ్చిరు? మరి వీళ్ళ నాయన ఈ బాలలు కన్నా తల్లి తండ్రులు మరి వాళ్ళ హత్తు వాళ్ళ పునాది వాళ్ళ పేరు పెంపనాలు చెప్పమన్నది మారా సముద్రమ్మ. మారా సముద్రమ్మ చెప్పంగ ఉలరాజు కొడుకులు ఎంతమంది వంటే, ఉలరాజు బిడ్డలు ఎంతమంది వంటే, అంత పేరు చెప్పినా గాని ఒక్క పేరు చెప్పలేదు కళ్యాణం వచ్చిన వారి పేరు. కళ్యాణం వచ్చిన వారి పేరు ఆ నాయన పేరు నేను చెప్పలేదు. నేను పుట్టినాక వచ్చిండు, నేను పుట్టక తల్లి వచ్చిండు, గక్కడ మాట కాడ పడిపోయినా నేను ఒక్క మాట కాడ ఒక్క మాట కనబడిపోయిందని. అయితే నువ్వు తల్లిదండ్రులతో చెప్పాయే, నువ్వు ఎంత పిచ్చి వాడినన్నా, నువ్వు ఎంతటి వాడినన్నా, బాలగా తల్లిదండ్రులు మీ తెలు బాలగా తల్లి పిచ్చి ఏమైందిరా, నువ్వు నాకు నచ్చలేనా, నేను అప్పుడు వస్తా వస్తాను, వస్తానా వస్తానంటే వద్దురా వద్దురా అంటే చెప్పబోతున్నా, మన చేతి దొరకపోవా. అయితే ఈ పాపదేవి కాడవరాదు అన్న వాళ్ళ నాయన తెలుసు, నువ్వు రా ఉలరాజుకు ఎంతమంది కొడుకులు తెలుసా? నాక నా తెలుగు మొత్తం తెలిసే నాకు అదే ముందు రాను. ఆ మారాత వాళ్ళ ఇంటి పోదా, నేను ఫస్ట్ పోతా. ఆ మారాత ముద్దం ఉండబట్టి గుద్దు మీద గుద్దు గుద్దు మీద గుద్దు గుద్దుతా అంటే డీజే సౌండ్ పెట్టినట్టు రావాలి. మూడు గుద్దలకే ముగ్గురికి రక్తాన్ని ఒక్కాలి. మళ్ళా అన్న నేను తీసుకోపోతా, పేరు చెప్తా, మన చెల్లె తీసుకోవాలనుకుందా ఇదా. అరే మరి ఉలరాజుకు ఎంత మంది కొడుకులు తెలుసా? నాక నా తెలుసన్నా తెలుసు. వారి ఇప్పుడు మాత్రమైన మనము సుతులు పాటలు మాటలు ఇడదమా ఇవరాదు మాటలు ఇక్కడ మనం కలుపుకోవాలి. వారి సుతి లేని పాట మోక్షము ఉండదు, ఇడదమా మతి లేని మాట ఆడికి పోతే మనం బదనమైతాం. కాబట్టి మనం మతులు కలుపుకొని శృతి కలుపుకొని పోదాము. నీ మనసులున్న మాట మాత్రం ఉలరాజు కొడుకు ఎంతమంది ఆ పేరు చెప్పగలదు అన్నా, నీకు నమ్మకం లేదానే నేను చెప్తావా అక్కడ చెప్తా మొత్తం తెలుసా నాకు ఎక్కడరా అక్కడే మారాసవాళ్ళ ఏమనుకుంటావన్నా ఆ సంచ మనిషి పక్కడనే ఒక్క పోటు పోతాం ఇట వారి తెలుసుపా అన్న ఉపమాల శివమాల శివుని కంఠం ఆల ఉల్లమల భక్తులన్న ఉన్నపుణ్య శాలు నేను గుర్తిస్తానే మీరు భూలోక బట్టలు గుర్తినవా. శీలమ్మ కొడుకులు చిన్నదంగాలు, మీ కాలు మాత్రమేనా చిన్న చిన్ని కాలు. వారి పురుషే నాకు ఎంత ఉంటుంది, నాకు ఎంత ఉంటది, చిన్న చిన్న పాదాలు ఇదిరమా. మీరు పుట్టి దంగాలు వారి అన్నా, మీరు మాత్రం నేను పుట్టిస్తేనే మీరు పుట్టిరి. నా మహిమ రూపుడు మీకెందుకరా నాది ఎలా గానే నువ్వు
పుట్టించి నువ్వు ఉంటేనే నువ్వు పుట్టినావు నీ ముట్టినావు నాదిరా అయ్యా భార్య నీకు తెలియదురా నువ్వు బాధపడితే తెలుసే తెలిసే నాకే తెలవాలి నీకేం తెలుసురా ఆ మొత్తం నా మైండ్ పెద్దదానా నా మొత్తం ఎరికేదా నీకు అర్థమవుతుందా వారికి మధ్యలో మరి గోసూసి మీద మనం మధ్య పేరు మధ్య వారి వారి అరే బుద్ధా నీకు తండ్రి ఇంటర్ నీకు మతి కలిసి నీకేం బాధ కానీ చెప్తా పా అన్న మన చెల్లి దొరుకుతుంది మనకు పోదా సరే సరే పోదాం పర్వలేదు గాని సరే నీ ఉరవగల్లం వచ్చాట ఆ ఉరలాదు ఎంత మంది కూడా నాకు చెప్పు ఓ రాజు ఐదు కొడుకులు అన్న అన్న ఫస్ట్ గా చెప్తా రాసుకోరు నువ్వు చెప్తా నువ్వు రాస్తావు మా తాత ఉరరాదు ఒక్కటి మీ తాతమ్మ ఉల్లమ్మ మా నాయనమ్మ వల్లమదేవి వాళ్ళు కన్నా కొడుకులు ఇదే చెప్తానా మంచి పుత్ర సంతానం చెప్తానా మంచి రాసుకో చెప్పు పెద్దవాళ్ళ సీమాద్రి ఒకటి పెద్దవాళ్ళదిరా పెద్ద నాయన అదే పెద్ద నాయన అంటే పెద్దవాళ్ళన్న వీళ్ళ తగిన కొడుకు పెద్ద పెద్ద నాయన సీమాద్రి రాదు ఒకటి పేరు కూడా ఆయన కూడా తెలియదు రెండో వాడు ఎన్నోక రాదు రెండో వాడి వెరణోక రాదు ఒకటి మూడో వాడు నరణోక రాదు నరణోక రాదు ముగ్గురు చిన్నవాడు మీ అయ్యా పోలు రాదు మా నాయన ఐదు పేర్లు ఐదు ఆ ఒళ్ళమ్మ తల్లి కొడుకులు ఐదుగురు నువ్వు రాదే ఇష్టమత నీ దానికే భయపడతావన్నా ఇంక మనుషులు దొరికిందా మా మొత్తం వీరికి ఏం చెప్పినా కదా తాగా నలుగురు పేరే చెప్తుంది మా మేనత్త గౌరమ్మ పేరు అలా కలిసింది ఐదు అంతే అయితే మరి అది ఆన వచ్చిన వాళ్ళు పేరు చెప్పు కొడుకు తండ్రి పేరు చెప్పుర దంగాలు వీరు మీకు కూడా తెలియదు నువ్వు కూడా తెలియనా మీరు పక్కకుండా నువ్వు ఉట్టితే మీ మూర్తి మాకైతే మీరు పక్కకుండా పోనే పోతా దొనకొండ పట్టం మా మేనత్త కొవరమ్మ మా తల్లి శ్రీదేవి మా బాబ పల్లికొండ మా బాబుని మా అత్తని మా అవ్వ నేర్చుకుంటే మూలకన్నా అంత బయటపడుతుంది కళ్యాణం వచ్చిన వస్తా అతని పేరు ఏమో ఈ కొడుకుల బిడ్డలు కన్నా తల్లి పేరు ఏమో నేను తావర మార్చుకొని వస్తా పాండయ్య దంగారు ఇది నడవలేనా మరి అన్న
మరి ఎందుకు నడవలేరు మీరు? దూరం ఉంది. అది ఇక్కడన్నా అక్కడన్నా ఎక్కడో ఉన్న దొంగల పట్టం. గంత దూరం మీరు నడవాలని మీరు అర్థం అన్న మీ ఉండే గిట్ట గిట్టాయ. నువ్వు పెద్ద కాల, నువ్వు అది పెద్ద కాల అయితే నువ్వు ఒక్క కడుగు ఒక్క కడుగు ఇక్కడ ఎత్తే నీ ఉప్పు కాల కనబడుతుంది, అక్కడ కలుపు కాల పడుతుంది. మేము ఎంత నచ్చినా మీ నడనట్టే ఉంటది అన్న. మీరు రాలేదు మీ కాళ్ళకి తోడైతే తమ్మిడి బొద్దుకి ఒక పాలిక తీసుకురా. ఓ అన్న, మీ తమ్మిడి బద్దుకు పోయి మంచి బంగారు పాలిక తీసుకురా. ఆ పాలిక మంచిగా కూర్చుంటావు, అప్పుడు నువ్వు చిన్న వారి సేవా తమ్ముడు కాడమరాదు నా ఉన్నమల ధీరుడు నా చెల్లె బాబది కళ్యాణ భర్తమన ఉన్నది వారి తమ్ముడి దగ్గర పోయి పాలికలు ఇస్తే పాలికలు కూర్చొని దొరకడే పోదాం. పాలికలు కూర్చొని యాదవరాజు దొనకొండ ప్రయాణం చేస్తే కళ్యాణము నుంచి దొనకొండ పట్టణము కళ్యాణ పట్టణం నుంచి పోవాలం అంటే 15 వై 10 కళ్యాణ పట్టణం నుంచి దొనకొండ పోవాలంటే 15 కావాలి వారి మన పోలేం. పాలి కొద్దిగా అన్న వంట తీసుకురా. వంటే 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 మీద కూర్చొని పోదాం అన్న. ఓరి కొడుక, ఓరి సంఘాలు, వంట మీద కూర్చొని పోవాల వంటి చెట్టల్ల గట్టల్ల విడి దదిరు అట్టయితే గుర్రం ఇంకా గుర్రం మీద పోదాం టిక్టిక్ అనుకుంటా. గుర్రం మీద పోయి పోదము గాని గుర్రం మీద పోవాలంటే వారి గుట్టల్లో పెడతది, గట్టల్లో పెడతది, వారి చెట్టల్లో పెడతది. ఈ గుర్రం మీద పోయి రాదు కాదు. ఇప్పుడు దేవుడి దేవుడు మంచి కారు దున్నపోతే దున్నపోతు మీద కూర్చొని పోదమ్మా. దున్నపోతు వారి దున్నపోదు మీ ఎక్కే రాదు కాదు మనం. ఏమే మీద పోవాలా? వేరుగ మీద పోవాలంటే కొడుక 1000 పడుతుంది. మనం ఎరుగ మీద పోవాలి, 1000 పడుతుంది. ఎరుగు ఎక్కకూడదు. ఓ అన్న, నంది మీద పోదా? మరి నందిని వెక్కి విశ్వరుడు. ఓ అన్నా, మళ్ళీ మళ్ళీ బతికన్న నువ్వు ఏమైనా కానీ ఒక్క ఏమన్నా తీసుకురా. నువ్వు గాలి వస్తాగానే నడుచుకుంటా. ఓ అన్న, నువ్వు ఏదైనా వద్దంటారు మరి గాలి మూర మీద పోదాం. మన నుంచి గాలిలో పోతాం మనం. అరే నీ పిల్లం పోతాడు చెంప. అడుగుతుంటూ మొదలు పెట్టాలి. అది నీ భయానికే ఉత్పన్నం. సరే పర్వాలేదు అని ఉన్నమల బతికమ్మా. నాకు చూడబోతే కలిగాల చుట్టాలు నేను, పాడబోతే కలిగాల బాధ నేను. నేను మాత్రమైనా ఈశ్వరుడు రూపంలో ఉన్నావా అనే శివభక్తుడు రాఘవా. ఇక్కడ కళ్యాణమ దేవుడు ఉన్నాడు. కళ్యాణమ దేవుని దగ్గరికి పోయి అటువంటి మాత్రం కళ్యాణం ఎక్కేది మాత్రమే కంచు రథం, దేవుడి ఎక్కే రథము, మాంటి బుక్క దొనుకొండ పట్టము కళ్యాణం దొనుకుండా పోయి వస్తా కదా. దేవుని అడుగుతా ఇస్తాడా ఇవ్వడా కళ్యాణముల కాడికి ఆ ఎట్ల వచ్చి వచ్చిన వచ్చిన గుడిది మాత్రమైన గుడి ముందు అని కిండు శివుడి లింగాన్ని పూజించి అటువంటి దేవుడు పచ్చి కొబ్బరికాలు పాలనేతులు అవరాష్ట్ర పత్రీలు రాఘవా అటువంటి మాత్రము దేవుడి ముందు పెట్టిండు రాఘవా. పాలారగించిండు నీలారగించిండు దేవుణ్ణి ఎంత వేలుకుంటాడు. ఏమి చేస్తురా
మరి ఎడి ఎప్పుడా తిరుమల్లి కాకుడా నీకు ఏమి బాధ వచ్చింది ఏమి కష్టం వచ్చింది నీకు
చేదుంటే అత్త తూర్ చేదుంటే తూర్త నా బాలమిత్రుని నేను చెప్తున్నా చెప్పు నేను అడిగింది వస్తావా నువ్వు ఇస్తానని ఖచ్చితంగా నా అత్తమ్మ వస్తావి తర్వాత నువ్వు చెప్తా మనవడా అనేదప్ప పలికితే ముగ్గు మేము మనం దేవతలం ఇగో నీకు ఇచ్చే తిరుగుతాను నువ్వు ఇచ్చేది వస్తావు నాకు ఇస్తావా నేను అన్నది నువ్వు నా దగ్గర ఉంది అడిగితే నీకు ఇస్తా నా దగ్గర లేని అడిగితే నేను ఇయ్యలేదు అంతేనా ఇస్తా కదా అడిగింది నీకు ఖచ్చితంగా ఇచ్చేస్తాను ఉన్నది అడుగుతున్నా నేను మరి సత్యమంతుడికి బిడ్డ నీటి బుద్ధులు గుండ గోరుడికి భద్ర భోజనం అన్నారైనాత్ర నాకు వాళ్ళు చెడిపోయి ఎవరిన సంగ్రహం ఎవరు తరవనా ముంగడమైనా కుక్కను తురుగా కుడి ముఖకు జింబరాజును చెవులా పిల్లిని గన్న జేటుని గనగన్న రాజుదాముని గన్న నాది గన్న ముంగడమైనా కుక్కను తురుగా కుడి ముఖకు జింబరాజును రాజపడును అలనాడి కథలు విననాడు విధమన్నరమ్మాత కళ్యాణ దేవుడా మరి నీ దగ్గర ఉన్న వస్తువు తాత నా నోటి వక్షం వస్తువు ఉన్నదైనా ఏది వా
మాత్రం నీకు రథం ఇస్తాని నీకు రథం ఇస్తాని నీవు ఒక యాదవరాజు ఏమి ఎత్తరయ్యా ఈ దొరకొండ పట్టణ ఒక నీసు కౌసు ముడతారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.